గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మళ్ళీ యూఎస్ చైనా ట్రేడ్ టాక్స్ సంబంధించి కొంత ఆశావహ పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉండడంతో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియాలో 1-2 ఇండెక్స్లు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఐఎంఎఫ్ తాజాగా ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.1% తగ్గించింది. సో వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ, ఇప్పుడు ఐఎంఎఫ్, ఇలా వరుసగా అందరూ కూడా ఇండియన్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఈ సంవత్సరంలో 6% ఉంటే గొప్ప అన్నట్లుగా చెప్పడం అనేది వార్తల్లో గమనిస్తూ ఉన్నాము. సో ప్రధానంగా వీక్ డొమెస్టిక్ డిమాండ్ అనేది ఈ గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గించడానికి కారణం. అదర్వైజ్ మన మార్కెట్స్ లాస్ట్ 3 డేస్గా వరుసగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి, లాభాలతో ముగిసాయి. నిన్న కూడా మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో మనం మండే రోజే అనుకున్నాం, సో ఒక ప్రీ దివాళీ స్ట్రాంగ్ ర్యాలీకి మార్కెట్ సిద్ధంగా ఉన్నాయని. సో అదే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. ఆల్ కాంపొనెంట్స్ ఎక్సెప్టింగ్ 1 or 2 సెక్టర్స్ లైక్ ఐటీ లాంటివి కొంత వీక్గా ఉన్నాయి. సో ఈ వీక్లో మనం గమనిస్తే నిఫ్టీ 1.1% పెరిగింది. వేరే కొంత మిడ్ క్యాప్స్లో మాత్రం కొంత అండర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. 0.4% మాత్రమే మిడ్ క్యాప్స్ పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ ఈజ్ గెయినర్ దిస్ వీక్, 1.8% పెరిగింది. ఈ నెలలో గమనిస్తే, అంటే మనం అక్టోబర్లో కనుక గమనిస్తే నిఫ్టీ ఇప్పటికీ ఇంకా నష్టాల్లో ఉంది, 0.4% నష్టంలో ఉంది. అలాగే ఐటీ ఇండెక్స్ ఈ నెలలో బాగా వీక్గా ఉంది, డౌన్ 2.1%. ఎందుకంటే టీసీఎస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా పెరింట్లో పెరిగి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం గమనిస్తున్నాం. అలాగే నిఫ్టీ బ్యాంక్ 1.8% తగ్గింది. మిడ్ క్యాప్స్ బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5% తగ్గింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో నిన్న మొన్న మనకు నిఫ్టీలో లాభాలు కనిపించినప్పటికీ మిడ్ క్యాప్స్లో అంత స్ట్రెంగ్త్ లేదు, కనపడలేదు. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే నిన్న కూడా మనకు 950 స్టాక్స్ పెరిగితే 1170 స్టాక్స్ తగ్గాయి. కాబట్టి ఇది ఇంప్రూవ్ కావాలి ఇంకా మిడ్ క్యాప్స్లో. దెన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ఏ స్ట్రాంగ్ ర్యాలీ. మార్కెట్ బ్రెడ్త్లో కూడా చాలా మనకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అదర్వైజ్ కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. ప్రమోటర్స్ తమ షేర్స్, ప్లెడ్జ్లో ఉన్న షేర్లు కావచ్చు లేదా ఫ్రెష్ స్టాక్ను కూడా ప్రమోటర్స్ తమ వాటాలు అమ్ముకొని మరీ ఈ డీలీవరేజింగ్ ప్రక్రియ, అంటే అప్పులు తీర్చివేసే ప్రక్రియలో పడ్డారు, పనిలో పడ్డారు. నిన్న కూడా చూసాం మనం, బజాజ్ కన్జ్యూమర్ ఈ కంపెనీ ప్రమోటర్స్ 29% స్టేక్ అమ్మేశారు. లాస్ట్ 7 మంత్స్లో 29% స్టేక్ అమ్మారు. నిన్న అత్యధిక భాగం నిన్న ఇందులో అమ్మడం గమనించాం. సో ఏంటి కారణం అంటే వాళ్ళకున్న అప్పుని తీర్చుకోవడం, అలాగే గ్రూప్ డెట్ను కూడా తగ్గించుకునే ప్రయత్నం. సో ఇటువంటి ప్రయత్నాలు చేసే కంపెనీలని మార్కెట్స్ నార్మల్గా ఆదరిస్తాయి. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని సందర్భాల్లో అప్పు చేసి తీర్చలేక, హిస్టారికల్లీ మనం చూసాం, మనం చాలామంది మిస్యూజ్ చేశారు ఈ సిస్టమ్ని. బ్యాంక్స్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని కొల్లగొట్టేసి వెళ్ళిపోయిన ప్రమోటర్స్ సంఖ్య చాలా కనిపిస్తుంది మనకు. విజయమాల్యా దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు చాలామంది మనకు ఆ ప్రక్రియకు పాల్పడిన వాళ్ళని మనం గమనించాం. బట్ కొంతమంది ప్రమోటర్స్ మాత్రం దే సిన్సియర్లీ, హానెస్ట్లీ ట్రై టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. ఫర్ ఇన్స్టాన్స్ బజాజ్ కన్జ్యూమర్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, అలాగే ఇమామీ ప్రమోటర్స్ ఈ మధ్య వాళ్ళు ఆల్మోస్ట్ 20% స్టేక్ అమ్మేసి అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అపోలో హాస్పిటల్స్, అపోలో మ్యూనిచ్లో ఉన్న తమ వాటాను అమ్మేసి లోన్స్ క్లియర్ చేస్తున్నారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ మొత్తం ఎంటైర్ ప్లడ్జ్ షేర్స్ని ఈ మధ్య వాళ్ళు తీసేసేయడం జరుగుతుంది, చూసాం మనం. అలాగే ఇలాంటి కంపెనీలను, ఇలాంటి ప్రమోటర్స్ని మార్కెట్స్ డెఫినెట్గా మెచ్చుకుంటాయి, అప్రిషియేట్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎంతమంది ప్రమోటర్స్ తమ ప్రైవేట్ బిజినెస్ని, తమ ఫ్యామిలీ బిజినెస్ని లేదా ఫ్యామిలీ ఆస్తుల్ని అమ్మేసి కంపెనీలు అప్పు తీర్చారు, ఎక్కడో ఒకటే ఎరా కనిపిస్తారు మనకి. అటువంటి వాళ్ళని, హానెస్ట్ ప్రమోటర్స్ని మార్కెట్స్ డెఫినెట్గా ఇష్టపడతాయి. మనం కూడా అటువంటి కంపెనీస్ని, అటువంటి ప్రమోటర్స్ ఫ్లోట్ చేసిన సంస్థల షేర్లు కొనడం అనేది మంచి పని అవుతుంది. అదర్వైజ్ మనకు మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది పాదుకుంటుంది. డెఫినెట్లీ రాబోయే నెలల్లోనే, సంవత్సరాలు కూడా అవసరం లేదు, రాబోయే నెలల్లోనే మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి. సో గో అండ్ బై షేర్స్, ఎటువంటి సందేహాలు పెట్టుకోదు ఈ మార్కెట్ మీద, జస్ట్ గో అండ్ బై. మనం లాస్ట్ టైం అనుకున్నాం సమయం లేదు మిత్రం అని. సో ఒక 1-2 మంత్స్ టైం మనకు దొరికింది కార్పొరేట్ ట్యాక్స్ కట్ తర్వాత. సో ఈ 2 మంత్స్ టైంని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. కాబట్టి గో అండ్ జస్ట్ బై ది షేర్స్, హెసిటేట్ చేయొద్దు, బట్ బై క్వాలిటీ స్టాక్స్. అది పదే పదే మనం అనుకునే అంశం. ఈ 20 రూపాయలు 30 రూపాయల షేర్ల వైపు
చూడను కూడా చూడొద్దు. ఎందుకు అవి 20-30 ఉన్నాయో మనకు అందరికీ తెలిసినవే కారణాలు. కాబట్టి అటువంటి సంస్థలను కాకుండా మంచి కంపెనీలు హై ప్రైస్డ్ అయినా సరే వాల్యుయేషన్స్ పెచ్చుగా ఉన్నా సరే కొనండి. కొద్ది భాగం ఆఫ్ కోర్స్ రిస్క్ క్యాపిటల్ని మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పొటెన్షియల్ విన్నర్స్ని ఫ్యూచర్ లీడర్స్ని అంటే మనం ఏం చేయాలంటే మార్కెట్లో ఎప్పుడు కూడా ఐడెంటిఫై ది విన్నర్స్ ఆఫ్ టుమారో అంటాం. సో రేపు రాబోయే రోజుల్లో ఎవరు విన్నర్స్ కాబోతున్నారో గెస్ట్ చేసి కొంత భాగాన్ని దానికి కేటాయించడం. అఫ్కోర్స్ మన క్యాల్కులేషన్స్ అప్పుడప్పుడు తప్పు కావచ్చు కూడా, ఏమి అందులో ఏమి ఆశ్చర్యం లేదు, జరుగుతుంటాయి కూడా మార్కెట్లో చాలాసార్లు. కానీ కావాలని రిస్కీ అసెట్స్లో స్పెక్యులేటివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనల్ని ఎవరూ మెచ్చుకోరు. పైగా శిక్ష మనకే పడుతుంది, వేరే మనకు టిప్పులు చెప్పిన వాళ్ళకి కాదు. సో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మార్కెట్స్లో స్ట్రెంగ్త్ ఇప్పుడు మనం లాస్ట్ 3 డేస్గా చూసిన స్ట్రెంగ్త్ కొనసాగుతుంది అనుకుంటున్నాను. యా ఐ థింక్ ప్రాబబ్లీ మనకి రిట్రేస్మెంట్ తర్వాత ఒక ర్యాలీ స్టార్ట్ అవటం చూసామండి. సో 1 డే ఆల్మోస్ట్ మనకి 20 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినప్పటికీ 2nd డే పుల్ బ్యాక్స్ రావటం చూసాం. సో ఇంతకుముందు మన రెసిస్టెన్స్ 11,390 నుంచి 11,509 మధ్యలో ఉంది అనుకుందాం. సో వీఆర్ ట్రేడింగ్ ఎట్ 11,408. సో డెఫినెట్లీ ట్రేడర్స్ ఎవరైతే లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఇంకో 70 పాయింట్స్ పైన క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ వచ్చినాక ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళటం బెటరు. ఎందుకంటే లాస్ట్ 7 to 8 డేస్లో 11,090 నుంచి 11,428 అంటే క్లోజ్ టు 300-350 పాయింట్స్ ఆల్రెడీ పెరిగింది. సో డెఫినెట్లీ ఇక్కడ లాంగ్ పొజిషన్స్ అయితే అడ్వైజబుల్ కాదు. షార్టింగ్ ఐ డోంట్ థింక్ షార్టింగ్ కూడా ఈజ్ అడ్వైజబుల్ అండి ఈ స్టేజ్లో. రీజన్ ఏంటి అంటే కనుక మొన్నటి మనం బార్ చూస్తే కనుక డౌజీ బార్ రావటం చూసాం. అండ్ ఆ డోజీ బార్ హై చూస్తే కనుక 11,420. సో దాని అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ బుల్స్ స్ట్రెంగ్త్ లో ఉన్నారని చెప్పొచ్చు మనం. అండ్ వాళ్ళు మార్కెట్ని కంట్రోల్లో తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది చార్ట్స్ పరంగా. మనకి ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడ వెళ్ళాలి అంటే కనుక 11,341 కింద క్లోజింగ్ బేసిస్లోనే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. చెప్పొచ్చండి సో 11,350 to 11,500 రేంజ్లో ఉంటుంది. సో ఈ రెండు రేంజ్లో ఏది బ్రీచ్ అయ్యి దాని అబోవ్ కానీ ఆర్ బిలో కానీ క్లోజ్ అయితేనే ఫ్రెష్ పొజిషన్స్ అనేది మనం నిఫ్టీలో తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ నియర్ టు 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. 28,542 200 డే మూవింగ్ యావరేజ్. సో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చూసాం. సో దీనిది స్వింగ్ హై కనుక మనం చూస్తే 28,857 అంటే ఇక్కడ నుంచి ఒక 300-350 పాయింట్స్ పెరిగితేనే ఫ్రెష్ లాంగ్స్ అనేది అటెంప్ట్ చేయాలి. అదర్వైజ్ ఐ థింక్ ఇందులో కూడా నో ట్రేడ్ జోన్లో ఉందని చెప్పొచ్చు మనం. అండ్ 28,043 అంటే ఇక్కడ నుంచి 500 పాయింట్స్ కింద క్లోజ్ అవుతేనే ఫ్రెష్ షార్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో డెఫినెట్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది మనకు లేదు. సో బ్రేక్అవుట్స్ ఆర్ బ్రేక్డౌన్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆటోమొబైల్లో కొద్దిగా బయింగ్స్ రావడం చూస్తున్నాం. సో నిన్న కూడా మనకి ఆటో స్పేస్లో కొద్ది బయింగ్ వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ మారుతి, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా అబౌట్ 200 డేకి రావడం చూసాం. సో ఎప్పుడైతే ఇలా ఒక సెక్టర్ నెగటివ్ న్యూస్కి ఆర్ లేకపోతే మార్కెట్స్ పడ్డప్పుడు ఎక్కువ పడకుండా మార్కెట్స్ పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుందో ప్రాబబ్లీ దానిలో ఒక షార్ట్ టర్మ్ బాటమ్ ఫార్మేషన్ లాగా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఆ స్పేస్లో ఎక్కడైనా కరెక్షన్స్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి చూస్తే కనుక నిన్న 6985 దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో 6558 అనేది మనకు స్టాప్ లాస్. సో అరౌండ్ 6640 అంటే క్లోజ్ టు 6730 అంటే అబౌట్ క్లోజ్ టు 100-120 రూపీస్ పడితే కనుక మారుతి లాంటి స్టాక్స్లో మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నిన్న చూసాం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆటో స్పేస్ తోటి మనకి నిఫ్టీ మేనేజ్ అవటం చూసాం. అండ్ లాస్ట్ 1-1.5 అవర్లో మెటల్ స్పేస్ అండ్ సిమెంట్ స్పేస్లో మంచి బయింగ్ రావటం చూసాం. సో ఇలా నిఫ్టీ ఈజ్ టోటలీ కంట్రోల్డ్ బై సమ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏ స్టాక్ కూడా లాంగ్ పొజిషన్స్ మనం క్రియేట్ చేసుకున్నా కూడా వితౌట్ స్టాప్ లాస్ అనేది మనం విషుడ్ ట్రేడ్ అన్న ఉద్దేశం. సో వెల్కమ్ బ్యాక్. మంచి ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అవాజ్ యువర్ ట్రిప్ బయట నుంచి ఇండియా వైపు చూస్తుంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని చూస్తుంటే ఎటువంటి స్పందన మీకు కలిగింది? సో ఒకటండి, ఐ మెట్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్కడ కూడా, మనకి ఇండస్ట్రీ పెద్దది కాబట్టి సింగపూర్లో కూడా. సో ఒకటి ఏంటంటే స్లో డౌన్ ఈజ్ గ్లోబల్ అండి, దాట్ ఈస్ డెఫినెట్లీ దేర్. అండ్ సింగపూర్ మార్కెట్ కొద్దిగా స్లోగానే పర్ఫామ్ చేస్తూ వస్తుంది. సో ఓవరాల్గా పీపుల్ ఆర్ పాజిటివ్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్ బికాస్ ఆఫ్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు, ఆ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్గా కొద్దిగా వీఆర్ ఇన్ అ మిక్స్డ్ ఆర్ మిక్స్డ్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు, ఆర్ గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ బికాస్ అండ్ ఈ గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ కూడా ఇట్స్ గ్లోబల్ అండి. మనకి ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, గ్లోబల్గా మనకి గ్రోత్ రేట్స్ అనేది మనం డౌన్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. సో దిస్ సిచ్యువేషన్ ఈస్ గ్లోబల్ అండ్ దాంతోపాటు మనకి డిమాండ్ సిచ్యువేషన్ కొద్దిగా స్లో డౌన్ కనబడుతుంది కాబట్టి డొమెస్టికల్గా కూడా
మనకు ఆ పెయిన్ అనేది కొద్దిగా ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఓవరాల్గా ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వసంత్ గారు అండి. ఇంతకుముందు చెప్పినట్టు ఐ థింక్ నెక్స్ట్ 2 మంత్స్ విల్ బి క్రిటికల్. ఐ థింక్ వీ ఓన్లీ నీడ్ 1 పుష్ అని చెప్పుకోవచ్చు అండి ఫ్రమ్ ద మినిస్ట్రీస్, రెస్పెక్టివ్ మినిస్ట్రీస్. ఎక్కడైతే మనకి వాళ్ళ దగ్గర నుంచి ఒక పుష్ వస్తే ఐ థింక్ విల్ సీ న్యూ హైట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్ వైజ్గా చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాము. ద ఓన్లీ థింగ్ ఈజ్ అర్నింగ్ హ్యాస్ టు ఇంప్రూవ్ అండి. మనకి స్లో డౌన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కూడా తీవ్రంగా అయితే లేదండి. నేను ఇంతకుముందు మనకి డిమాండ్ స్లో డౌన్ చూసుకుంటే ఐ థింక్ నిఫ్టీ డీగ్రో అవుతుందేమో అని అనుకున్నాను సిచ్యువేషన్ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే. బట్ నా ఐ థింక్ ద సిచ్యువేషన్ అట్లీస్ట్ ఫ్లాటిష్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ అ డీసెంట్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే సైక్లికల్ ఆర్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇప్పుడైతే జరుగుతున్నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్ డీసెంట్ పొజిషన్. ఆల్ దట్ నీడ్స్ ఈస్ అ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పుష్ అండి. హెచ్యుఎల్ నెంబర్స్ చూస్తే కూడా మనకి టాప్ లైన్ డిగ్రో అయినా కూడా రా మెటీరియల్ ప్రైజెస్ కొద్దిగా కంఫర్టబుల్ కనబడ్డాయి. రైట్, ఇప్పటిదాకా మనకు వచ్చిన నెంబర్స్ గమనిస్తే స్లో డౌన్ మనం అందరం అనుకుంటున్నంత తీవ్రంగా లేదు అనేది మనకు అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ అనదర్ 2 మంత్స్ విల్ సీ మీన్ మార్కెట్ స్టార్ట్ మూవింగ్ అప్వర్డ్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో నా ఒపీనియన్ అండి, ఫండమెంటలీ వాల్యుయేషన్ వైజ్గా వీఆర్ ఇన్ అ డీసెంట్ పొజిషన్. ఐ థింక్ వీ నీడ్ టు యూస్ దిస్ డిప్ అని చెప్తానండి. ఇలాంటి డిప్లో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్న టైప్లో ఐ థింక్ అక్యుమిలేట్ చేసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అక్యుమిలేట్ క్వాలిటీ స్టాక్స్ అండి. మనకి సెక్టర్ వైజ్గా కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి లైక్ ఎన్బిఎఫ్సి సెక్టర్ దగ్గర, అలాంటి వాటిని బార్ చేసి ఐ థింక్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో మాత్రం ఎంటర్ అవ్వాలని నా ఒపీనియన్. ఇన్ఫాక్ట్ మనం మరీ నెగిటివ్ న్యూస్ని బాగా చదవటం ఎక్కువైపోయి స్లో డౌను లేకపోతే క్యాపెక్స్ రికవరీ ఇంకా వీక్గా ఉంది ఇలాంటివన్నీ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఓవైపు ఆయిల్ ప్రైసెస్ చాలా బినాయిన్గా అంటే మనకు చక్కగా మనకు అనుకూలంగా ఉన్నాయి. $60 కింద ట్రేడ్ అవుతూ ఇండియన్ ఎకానమీకి చాలా మంచి అనుకూలమైన పరిణామం. అలాగే ఇన్ఫ్లేషన్ లోవెస్ట్ లెవెల్స్ దగ్గర ఉంది అండ్ మాన్సూన్ చాలా చక్కటి మాన్సూన్ మనం గమనించాం. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉన్నాయి, వరల్డ్ వైడ్ తగ్గుతున్నాయి. మన దగ్గర కూడా ఆర్బీఐ ఈ మధ్య గణనీయంగా రెపో రేట్స్ని తగ్గించింది. సో ఇవన్నీ మనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్, వీటిని మనం దాదాపుగా ఇగ్నోర్ చేసాం. ఎందుకంటే సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి. సెంటిమెంట్ పాజిటివ్ అయినప్పుడు ఇవే మళ్ళీ అన్నీ ఈ స్టోరీసే ప్లే అవుతాయి, ప్లే అయ్యి అందరూ క్వాంటం బెయిన్ చేస్తారు. ఫ్యాండ్ లాస్ట్ 3 ఇయర్స్లో నిఫ్టీ హ్యాస్ గివెన్ 33% రిటర్న్. మనం ఎంత హరాకిరి జరుగుతోంది అని అనుకున్నా కూడా నిఫ్టీ హ్యాస్ గివెన్ 33% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. దట్ మీన్స్ యాన్యువల్లీ వీ హవ్ గాట్ అరౌండ్ 10-11% కాంపౌండెడ్ చూసుకున్నా కూడా. అలాగే స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ 262% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో. టైటన్ హ్యాస్ గివెన్ 210%. సో క్వాలిటీ స్టాక్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పోర్ట్ఫోలియోస్ నష్టం రాలేదు. ఎవరైతే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ మిడ్ క్యాప్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే నష్టాలు వచ్చాయి. 90% ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ ప్రిడామినెంట్లీ మిడ్ క్యాప్స్ ఇన్ దయర్ పోర్ట్ఫోలియోస్, కాబట్టి అక్కడే బాగా నష్టం వాటిల్లింది. ఇక మెయిల్స్ అండ్ కాల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బ్రేక్ టైంలో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది లార్జ్ క్యాప్స్ వర్సెస్ మిడ్ క్యాప్స్. ఈవెన్ ది సో కాల్డ్ మార్కెట్ గురూస్ కూడా చాలామంది మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇరుక్కుపోయి ఇన్వెస్టర్స్ని ఇరకబెట్టి నష్టపరిచిన సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో లార్జ్ క్యాప్స్ని మనం చాలా వరకు పోర్ట్ఫోలియోస్లో ఇగ్నోర్ చేసేస్తాం. ఈ షేర్లను అసలు ఆల్మోస్ట్ మన పోర్ట్ఫోలియో జరికి దగ్గరకు కూడా రానివ్వరు. సో అది చాలా తప్పది. ఫైనాన్షియల్స్ ఇందాక అనుకున్న కొన్ని షేర్లతో పాటు హిందుస్థాన్ యూనిలివర్ హ్యాస్ గివెన్ 130% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. అలాగే నెస్లే 114% రిటర్న్ ఇచ్చింది అండ్ కోటక్ బ్యాంక్ 103% రిటర్న్ ఇచ్చింది. రిలయన్స్ అంటే చాలామందికి అసలు చిన్న చూపు. ఆ స్టాక్ లాస్ట్ 3 ఇయర్స్లో 147% రిటర్న్ ఇచ్చింది. సో మనం వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ కాంపోజిషన్. అంటే ఒక లార్జ్ క్యాప్స్కి 50% రిటర్న్ వెయిటేజ్ కంపల్సరీ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో. సో ఒక 30% మిడ్ క్యాప్స్, 20% స్మాల్ క్యాప్స్. సో దిస్ విల్ బీ ఎన్ ఆల్ వెదర్ పోర్ట్ఫోలియో అవుతుంది. అంటే ఎటువంటి కష్టకాలం వచ్చిన మార్కెట్స్కి కొంతమేరకు తట్టుకోగలుగుతాం. పూర్తిగా మనం లాభాల్లోనే ఉంటాము, ఇంకా ఇది ప్రూఫ్ ఫుల్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో అని కాదు. బట్ ఇలా అలొకేట్ చేసుకున్న వాళ్ళకి నష్టాలు తక్కువగా వస్తాయి కష్టకాలంలో. లాభాలు వచ్చినప్పుడు కూడా డీసెంట్ రిటర్న్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి ఈ పోర్ట్ఫోలియోస్ బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇస్తాయని కాదు, బట్ ఒక డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే పోర్ట్ఫోలియో అవుతుంది. లాంగ్ రన్లో విల్ ఎమర్జ్ యాజ్ విన్నర్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, కలకత్తా నుంచి రామకృష్ణ. హలో, అడగండి రామకృష్ణ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా దగ్గర రిలయన్స్, ఇన్ఫోసిస్, మిండా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఓకే,
ఇది ఏంటి మిండా ఎలాగుంటది అది దాని గురించి కొంచెం తెలియజేయండి. దాని తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పిన సైడ్ లో స్క్రిప్ట్ గురించి కొంచెం స్టేర్ ప్రెజెంట్ రేట్ ఎంత ఉందో అది కొంచెం డిస్ప్లే చేస్తే బాగుంటది. మనం సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అండి, బట్ మీరు అడిగినవి ఇవ్వడం కొద్దిగా కష్టం. అప్పటికప్పుడు మనం వెంటనే దాని గురించిన పూర్తి సమాచారం ఇవ్వడం కష్టం. ఎస్పెషల్లీ మీరు అడిగిన ప్రైస్ డిస్ప్లే చేయటం, స్టాక్ పేరు రాయటమే కష్టంగా ఉంది. ఇక దాని ధర కూడా అక్కడ మెన్షన్ చేయాలంటే మరింత కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి అంత పెద్ద రిసోర్సెస్ లేవు ఇక్కడ టీవీ ఫైవ్గా మనం ఇచ్చే ఈ కార్యక్రమంలో. సో అనలిస్ట్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకున్న లిమిటేషన్స్ని కూడా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి. సో మిందా ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? మిందా మనం చూస్తే కనుక బాటమ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది చార్ట్స్ మీద. స్టాక్ మనం చూస్తే ఆల్రెడీ అరౌండ్ 460 నుంచి ఐ థింక్ 260 దాకా కరెక్ట్ అయింది స్టాక్ ఇది లాస్ట్ 5 to 6 మంత్స్లో. సో లాస్ట్ 3 మంత్స్ నుంచి ఒక అప్ ట్రెండ్ మళ్ళీ రిజ్యూమ్ అయింది స్టాక్లో. సో డెఫినెట్లీ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చనే నా ఉద్దేశం అండి. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో ఐ థింక్ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 470 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్, మీరు స్టీప్ కరెక్షన్స్ వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్ యాడ్ చేయాలి. సో ఆ స్టీప్ కరెక్షన్ క్యాన్ బి అరౌండ్ 280 నుంచి 290 మధ్యలోనే సెకండ్ ప్రైస్ పాయింట్ యాడ్ చేయాలి. అండ్ మిగతా రెండు స్టాక్స్ రిలయన్స్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూనో, దానిలో పెద్ద చెప్పాల్సింది కూడా ఏం లేదండి. హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్, సో ఆయన కూడా అందుకనే వాటికి సంబంధించి పెద్ద కన్సర్న్స్ లేవు. మిందా గురించి ఆయన ఈజ్ వరీడ్ అబౌట్ ఇట్ రైట్. అండ్ ఇన్ఫోసిస్ కన్నా ప్రాబ్లీ నా ఉద్దేశంలో కరెక్షన్స్లో టీసీఎస్కి షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే లాస్ట్ 2 to 3 ఇయర్స్గా టీసీఎస్ పర్ఫార్మెన్స్ బాగుంది, అదే స్పేస్లో ఫ్రంట్ లైన్ ఐటీలో ఉండాలంటే. సో నా సజెషన్ అయితే ఇన్ఫోసిస్ నుంచి టీసీఎస్ అనుకుంటున్నారంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ఫోసిస్ విల్ అవుట్ పెర్ఫార్మ్ టీసీఎస్ అట్లీస్ట్ ఫర్ ది షార్ట్ టర్మ్, 2 to 3 quarters అయితే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ లాంగ్ రన్లో మీరు అన్నట్లు టీసీఎస్ హ్యాస్ గాట్ బెటర్ డీల్స్ దాన్ ఇన్ఫోసిస్. ప్రసాద్ హర్యానా నుంచి, తర్వాత కాలర్. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి ప్రసాద్. రాజేంద్ర గారికి, అరవింద్ గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అడగండి ప్రసాద్. సార్, నా ఇక్కడ 600 భారతీయ ఎయిర్టెల్ షేర్స్, బీపీసీఎల్ 300 ఉన్నాయండి. రెండు కూడా ప్రాఫిట్ లోనే ఉన్నాయి. షాల్ ఐ కీప్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ భారతీయ ఎయిర్టెల్ అమ్మేయండి. గుడ్, చాలా కాలం తర్వాత మంచి లాభాల్లో ఉన్నాం అనే మాట్లాడుతున్నా. ఒకటండి, ఐ థింక్ మీరు ప్రైస్ వైజ్గా చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నట్టున్నారండి. నా ఒపీనియన్ ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోనండి టెలికామ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్, ఎందుకంటే మనకి రిలయన్స్ జియో నుంచి కానివ్వండి, మన వాళ్ళ అనౌన్స్మెంట్ చూస్తే కానీ దేర్ ఇస్ అ లాట్ మోర్ టు హ్యాపన్ ఇన్ దట్ సెక్టర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 4G తర్వాత టెక్నాలజీ 5G వెళ్తుంది, దాని తర్వాత అది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందండి. సో వీ డోంట్ నో ఎలాంటి టైంలో ఎలాంటి ప్లేయర్ ఇంప్రూవ్ అవుతాడు అనేది మనకు తెలియదండి అది. సో నా ఒపీనియన్ మీ దగ్గర ప్రాఫిట్ ఉందన్నారు, సో యూ నీడ్ టు బుక్ ప్రాఫిట్ అండి. కాకపోతే ఏంటంటే పార్షల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ నా ఒపీనియన్ ఇట్స్ నాట్ అ లాంగ్ టర్మ్ థీమ్ అండి డెఫినెట్గా, ఎందుకంటే టెక్నాలజీ చేంజెస్ ర్యాపిడ్లీ. సో అదొక దృష్టిలో పెట్టుకుని మీరు స్టాక్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమంటారు. నా ఒపీనియన్ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. కానీ వర్స్ట్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది మనకి టెలికామ్ సెక్టర్ సంబంధించి. వోడాఫోన్ ఐడియాని పక్కన పెడితే బోత్ జియో అండ్ భారతీ ఎయిర్టెల్ ఆర్ గోయింగ్ టు ది లీడర్స్ ఆఫ్ ది మార్కెట్. కామేష్ రావు, తర్వాత కాలర్. హలో. అండ్ బీపీసీఎల్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ స్టాక్ టు విన్. బీపీసీఎల్ టెక్నికల్లీ ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్స్ నియరింగ్ ద లైఫ్ టైమ్ హై అండి. సో 551 అనేది లైఫ్ టైమ్ హై. సో 545 ఈ మంతే రావటం చూసాం. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ డీల్ హ్యాపెనింగ్ ఫారెన్ కంపెనీ ఏదో కొంటుందో, ఆరామ్కో కొంటుందా, మరో కంపెనీ కొంటుందా, ఎందుకంటే కంప్లీట్లీ గవర్నమెంట్ స్టేక్ ని ఆఫ్లోడ్ చేయాలని చూస్తాం. సో డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్ అండి. అఫ్ కోర్స్ ఇలాంటి వాటిల్లో స్టాప్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 308 నుంచి 540 దాకా పెరగటం చూసాం. సో ఎప్పుడైతే 1 మంత్లోనే ఇంత మూవ్ వస్తుందో కరెక్షన్స్ కూడా చాలా స్టీప్గా ఉంటాయి. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 50% మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి అరౌండ్ 500 ఆ రేంజ్లో. అండ్ బ్యాలెన్స్ 50%కి 460 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ ఆ డీల్ ఎప్పుడైతే ఇవాల్వ్ అవుతుందో ఆ టైంలో మేబీ 550-600 దాకా కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, కామేష్ రావు. హలో, అడగండి కామేష్ రావు. భారత్ ఫోర్జ్ 603 రూపాయలు కొన్నామండి. ఓకే, రెండు కూడా వీక్ స్టాక్స్ లో ఉన్నారండి. మీరు యావరేజ్ అయితే సజెస్టబుల్ కాదు. భారత్ ఫోర్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్
ఆల్మోస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక మంత్ ఆన్ మంత్ చార్ట్స్ లో చూస్తే ఓన్లీ 1 మంతే మనకి ఒక పెరగటం చూసాం. అఫ్ కోర్స్ లాస్ట్ మంత్ కొద్దిగా మంచి బయింగ్ రావటం చూసాం, 370 to 460 దాకా పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్ ని యావరేజ్ అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. ఈ స్టేజ్ లో మీరు కొన్న ప్రైస్ కొద్దిగా ఎక్కువ, 600 కొన్నారు కాబట్టి ప్రాబ్లీ నెక్స్ట్ క్వార్టర్స్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో మీ ప్రైస్ రావచ్చు కూడా. 540-550 అయితే చార్ట్స్ లో కనిపిస్తుంది మనకి వస్తుందని. సో అక్కడ వచ్చినప్పుడు ఎగ్జిట్ అనే నా సజెషన్. ఇప్పుడు కూడా మనం స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే అప్పర్ ట్రెండ్ లో ఉండి కరెక్ట్ అవుతున్నాయి వాటిని కొనాలి తప్ప, స్టాక్ ఏదైతే కిందకు వస్తూ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మాత్రం కొనకూడదు. రైట్. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ గురించి 153 కొనాలట శ్రీధర్ రెడ్డి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ వద్దని చెప్తానండి. డెట్ వైజ్ గా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు, కాకపోతే ఏంటంటే మనకి క్లారిటీ లేదండి అథారిటీస్ దగ్గర నుంచి. అండ్ వీళ్ళకి బీఓటీ పోర్ట్ఫోలియో కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. అండ్ స్టాండర్డ్ లో ఎంటిటీ లెవెల్లో డెట్ కంఫర్టబుల్ ఉన్నా బీఓటీ ప్రాజెక్ట్స్ కలిపితే కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంది. సో అన్లెస్ క్లారిటీ ఎమర్జెస్ ఫ్రమ్ ఎన్హెచ్ఐ, డోంట్ యావరేజ్ అండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. సో ఓన్లీ డెట్ ఒక్కటే చూసి మాత్రం ఇన్వెస్ట్ చేయదంటారు. భూమిరెడ్డి అడుగుతున్నారు, నరేష్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? ఇట్స్ అన్టచబుల్ అండి. ఎస్ బ్యాంక్ మన కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఎలాంటి స్టేజ్లో ఉందో ఆర్బీఐ కూడా అలాంటి స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే ఈ స్టాక్ లైఫ్ టైమ్ లో బ్రీచ్ అయిందో అక్కడి నుంచి ఇంకా బేరిష్ అనే మనం చెప్పుకుంటాం. 274 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో సారీ 274 ఆల్ టైమ్లో ఉంది, కరెంట్లీ అరౌండ్ 260 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ట్రేడింగ్ బౌన్సెస్ డెఫినెట్లీ వస్తాయండి, బట్ ఐ థింక్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ యూజ్ చేయాలి తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్. ఒకవేళ మీరు 260 కొన్నా కూడా 240 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ పుల్ బ్యాక్ వస్తే 300 దాకా కూడా, 300 నుంచి 320 దాకా కూడా అప్సెట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఏఎస్ఎన్ రాజు, ఎస్ఆర్ఎఫ్ కెమికల్ షేర్స్లో ఆయన దీన్ని సెలెక్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం, ఎలా ఉంటుంది స్టాక్? యా, స్ట్రాంగ్ స్టాక్ అండి. సెక్టర్ వైజ్గా కూడా మీరు డీసెంట్ సెక్టర్లో ఉన్నారు అండ్ దాంట్లో మార్కెట్ లీడర్లో ఉన్నారండి. అండ్ వాళ్ళకి కాంప్లెక్స్ కెమికల్స్ ఉన్నాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కెమికల్స్. నా సజెషన్ కంటిన్యూ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. చాలా మెయిల్స్ ఇన్ఫ్యాక్ట్ మనకు అందుతున్నాయి, కానీ సమయం మించిపోతుంది. మరొక మెయిల్ చూద్దాం. జిఎండిసి, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇలాంటి పోర్ట్ఫోలియోతో హరి ఆయన చేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలొకేషన్ ఎలా చేయాలి? ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ జిఎండిసి లిస్ట్ లిక్స్ లుక్స్ ఓకే అండి, ఎందుకంటే మనకి మెటల్స్ అండ్ మైనింగ్ నాట్ ఇన్ ఫ్లేవర్ అండ్ దాంతోపాటు కొద్దిగా వీక్గా ఉన్న స్టాక్ అండి. నా ఒపీనియన్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ హెచ్డిఎఫ్సి ఆల్ థింగ్స్ ఆర్ లైక్ ఓకే, బట్ జిఎండిసి దగ్గర ఐ థింక్ యూనిట్ టు రీథింక్. సో మీరు ఆల్మోస్ట్ ఒక 15 స్టాక్స్ పంపించారు, మేబీ ఈక్వల్ ఎలొకేషన్ టు ఆల్ ది స్టాక్స్ చేయొచ్చు. లేదు, అన్ని మంచి నేమ్సే కాబట్టి మీకు ఇష్టమైన స్టాక్స్కి కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. ఇందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే ఏమి ఉండదండి, ఇలా ఇలా చేయాలి అంటూ ఏమి ఉండదు. చాలా స్టాక్, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయినాయి కానీ సమయం మించిపోయింది. తెలుగులో పంపించిన మెయిల్స్కి ప్రాధాన్యం ఇచ్చి చదవడం జరిగింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ యూనివర్స్లో మళ్ళీ కలుద్దాం.